మళ్ళీ వారం తిరిగేలోగా ఇదేం చూద్దాం. అబ్బా అలా అడకండి, అసలు సిగ్గే చచ్చిపోతున్నాను. అది సరే గాని ఆ తనితేటి అదేనా కొంపొంచింది. ఎవడ కట్టాడో ఏటో నాకు తెలదు. తెల్లారేసరికి ఇలాగయింది. దీని ఎవరని తెలుసుడు, సింగం దగ్గర ఒకడే కదా వెళ్ళాడు. కబరెట్టేని వస్తాడు సింగం దద్ది. అదేడు సింగం దద్ది, అలాగే వెళ్ళిపోతావు. ఇటు చూడు, నాకు సేటపాటు చేయడానికి ఎవడో తాయెత్తు కట్టాడు. దీని ఇరుగుడు ఏటో నువ్వే చెప్పాలా. అవును, తాయి తయారు చేసిన ఎవడో కనుక్కుని పదార్ పళ్ళు రాలగొట్టి వాళ్ళ కట్ల పాటు పెట్టాలా. ఆడి జమ్మడి పోను, ఆడిగుడ్లు పేలిపోను, ఆడితల బద్దలు అవ్వ, ఆడి మొక్కలు పేడ కొట్ట, ఆడికేం పోయే కాలం. తిట్టక మీద తాయెత్తు బలం పెరిగిపోద్ది. సాయిలమ్మ నువ్వు పని చెయ్యి, నేను వెళ్ళి ఇరుడు ఆలోచించుకొస్తాను. ఈ రోజు తాయి తట్టుకెళ్ళి యాప సెట్టు కట్టే సాప సుట్టి. ఆడి జమ్మడి పోను, ఆడిగుడ్లు పేలిపోను, ఆడితల బద్దలు అవ్వ, ఆడికేం పోయే కాలం, ఆడి మొక్కలు పేడ కొట్ట. పెదడా పెదడా, ఏ తాకులు కొట్టుకురానా. ఎల్లెళ్ళు ఈత మట్టలతో ఎరగొడతారు. నీలటాడే ఒళ్ళో పెట్టరా అంటే దళ్ళు పెట్టి వచ్చాట. ఏటది తిట్లు నిన్నే? ఏ లేకపోతే కాబోయే పెళ్ళాని కట్టరారా అంటే అత్త కట్టొస్తే ఊరుకుంటది ఏటి. పెదడా ఏమైనా దావటానికి ఆశించేటానికి ఇల్లేదు. అది పులేట్రా బాణవెచ్చ పడిపోవడానికి ఏం చెయ్యాలి? ఒకటి చెయ్యాలా? ఒకటి చెయ్యాలా రెండు చెయ్యాలా? ఒకటి రెండు చెయ్యాలరా. ఏంటా ఒరే చిన్నడా, నీ సిక్కంతా ఈ సెక్క ముక్కలవడంలో ఉందిరా. ఈ పోక పోకలా కాకుండా రెండు సెక్కలు చేస్తే నీ సిక్కులు విడిపోతాయి. ఓటం దగ్గర రా, గొడవ అయిపోద్ది. లేత సెక్క మెల్లి కొట్టు. నేను నేనే ఈడొచ్చాక నా మొక్కు చెల్లిస్తానన్నావు, చెల్లించలేదు. అలా రా దారికి. ఏడవకు, ఎందుకు ఏడుస్తావు? ఎందుకు భయం? నోరుమై, నేను చెప్పింది చెయ్యి. చేతులు తీ, ఉన్న పళంగా బట్టలు తీసి గట్టు మీదకొచ్చి ముక్కు మూసుకుని మూడు నమస్కారాలు చేయి. భయపడిపోయావా నువ్వా? ఏటా పోకేసలు? పోకేసలేటి, నా ఇష్టం నాది. దగ్గరికి రాకు, నేనే ఇంతకుముందు మడిచింది కాదు. దూరం వెళ్ళకపోతే అరుతాను. అరుతావో గిరుతావో, నువ్వు అక్కతరం వేడి చలకలాడిది, నేను ఆడతా. ఇది ఆడోడు రేవు, ఆడున్న మోగోడు రేవు. అక్కడ వెళ్తావు, వెళ్తావు, బెదిరిస్తావేటి. నువ్వు పాలవలో ఉన్నావు, మేరకులో దానం చేసేది ఇప్పుడు మనం.
మనం తానం చేసిన తర్వాత నీళ్ళు దగ్గర రావాలి చూసుకో. అమ్మగారు అడవిలోకి వెళ్ళడం అంత మంచిది కాదు సార్. ఏ అడవిలో మగ ఏనుగులు తిరుగుతున్నాయి, అమ్మగారిని ఆడ ఏనుగు అనుకుంటా. ఆవిడిపోతాయి ఏమిటి, మీ ఆవిడ ఉందిగా. ఆడిపోయా నేనద్దు నీ మొఖానికి ఆడిపోయా. ఆడపిల్ల కావాలి, నేను వచ్చిన చెట్టుకి వెళ్ళాడు. అలాగే ఉండు నానా, నాకు రెండు బళ్ళు కోసిపెట్టు. కోసిపెట్టు నానా, కోసిపెట్టు. ఏంటి బాయ్యా బారుడి పొద్దెక్కింది, ఇంకా నిన్నటిసరికి ఇంటికి పంపలేదే, బాగా నచ్చిందా ఏది? అది బాబు ఇదేటి బాయ్యా, కొంచెం ఎదురు తిరిగింది. ఇప్పుడు ఏంటి చేస్తావు బాయ్యా? గూడెం పెద్దకి కబురంపాను. దండాలు బాబు, కబురెత్తారంట. తెరిపిస్తానని ఉప్పు పొట్టు పట్టినోడు, ముప్పొద్దుల ఇప్పసారా తాగి మొదలో మునిగేటోడు. మురుగన్ నిన్ను బలి తీసుకుంది, కల్లర చూస్తూ నేనేమి చేయలేకపోయాను. నీకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదని ఈ సిన్ నలుగురికి చెప్పాలనుకున్నాను, కానీ చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నా. ఏనాటికైనా ఆ మురగాన్ని చంపే మనగాడు పుడతాడు, ఆ మురగన్ సావు చూసిన తర్వాతే చచ్చిపోదామని. నువ్వు లేని బతుకు బతుకుతున్నాను సింతల్లి, బతకలేక బతుకుతున్నానమ్మా, బతకలేక బతుకుతున్నాను. ఇంకా ఎంతకాలం ఇలా పోయిన సింతల కోసం బాధపడుతుంటావు? నేను సచ్చేదాకా నాకు ఈ బాధ తప్పదురా సూర్లు. పచ్చగా నవ్వుతూ ఏ ఆడపిల్ల కనిపించిన నా సింతల్లే గుర్తుకొస్తుంది. అమ్మాయి నిలా ఇలా రా అమ్మా కూసో. నిన్ను చూస్తా ఉంటే మా సింతల్లిని చూసినట్టే ఉంటుంది. ఇదిగో
ఈ కడియం మా సింతలు తొడుక్కునేది. నువ్వు తొడుక్కోమ్మా, నా తల్లి నా కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటుంది, తొడుక్కోమ్మా. మా తొందరగారు వచ్చారు, వెళ్ళాం. సిగ్గు నేను కానీ సిగ్గు